మహిళల రక్షణలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజారాహిల్స్ మిథాలీనగర్లో సఖి సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్టాలు వచ్చి నేర్చుకుంటున్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గంజాయి నిర్మూలన కోసం సీఎం సమీక్ష చేసి చర్యలకు ఆదేశించారన్నారు. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరుగుతున్నాయని, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తీవ్ర కృషి చేస్తోందని తెలిపారు. కొన్ని సఖీ సెంటర్స్ ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే దానం నాగేంద్ర పాల్గొన్నారు. దీనికి సంబంధించి సమాజంలో తల్లిదండ్రుల మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పరంగా మేము తీసుకునే ఏ ఒక్క చర్య కూడా దోషులను మరి వదిలిపెట్టకుండా సకాలంలో దోషులను పట్టుకునే విధంగా, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సీసీటీవీ కెమెరాలు 2/3 హైదరాబాద్ లో ఉన్నాయనంటే మరి రాష్ట ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల, భద్రత పట్ల ఏ విధంగా మరి ముందు చూపుతో పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ.